everyone. Irozu ento tasty unde chicken dum biryani recipe friends. Chala instant ga ento tasty ga. Mam restaurant style lo chesukochu. Ee chicken dum biryani anedi chala tasty ga untundi friends. Meeru oka sari try cheyandi. And bachelor style lo chesukochu. Bachelors ki chala ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ చికెన్ దమ్ బిర్యానీ మనకి ఏమేమి కావాలో నేను స్టెప్ బై స్టెప్తాను. ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ మనకి చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ బిర్యానీ కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాం. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పసుపు. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా ఒక 1 స్పూన్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీంట్లో కరివేపాకు పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాక నెక్స్ట్ నేను 1/2 లెమన్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 లెమన్ వేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ కర్డ్ పెరుగు ఉన్నా కూడా మిక్స్ చేసుకోండి, పెరుగు ఉంటే మీ దగ్గర. ఇది మొత్తం మిక్స్ చేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ని బాయిల్ కుక్ చేసుకుంటున్నాం. రైస్ కుక్ చేసుకోవడానికి ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ అయ్యాక బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను బియ్యంని ఒక 1/2 అవర్ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బియ్యాన్ని చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయ్యాక నేను ఇక్కడ రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 50% కుక్ చేసుకుంటున్నాను రైస్ని. మరీ ఎక్కువగా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 50% కుక్ అయితే చాలు హై ఫ్లేమ్లో. ఈ రైస్లోనే మనం రైస్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేడయ్యాక జీడిపప్పు అండ్ బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకుంటున్నాను. లవంగం, చెక్క, షాజీరా అవన్నీ ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఆ తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ. అండ్ టమాటో, నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 2 టమాటో ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఆయిల్లో సాఫ్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ టమాటో మొత్తం మగ్గిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటో మొత్తం మనకి మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకున్నాను నేను ఇక్కడ. పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక చూడండి ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ధనియా పౌడర్ ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ధనియా పౌడర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. మొత్తం మసాలాలంతా మనకి పట్టాలి ఈ చికెన్కి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ చూద్దాం మనం. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాయి కదా, మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోండి చికెన్లో.
చూడండి ఫ్రెండ్స్ రైస్ అంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నాకు. ఎక్కువగా కుక్ అయితే ముద్దలా అయిపోతుంది. ఒక 50% కుక్ చేస్తే చాలు, ఎందుకంటే ఈ రైస్ని ఇప్పుడు మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి. చూడండి రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను నేను, పుదీనా కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో నేను ఫుడ్ కలర్ యెల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, రెడ్ గ్రీన్. నేను ఇక్కడ యెల్లో కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను చికెన్ గ్రేవీ కొద్దిగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ గ్రేవీ కర్రీ కూడా ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పుదీనా కొత్తిమీర మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దమ్కి పెట్టుకోండి. దీని మీద ఏదైనా బరువు పెట్టండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి చికెన్ బిర్యానీ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాం మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో అనేది. చూడండి ఎంతో టేస్టీగా వచ్చిందో ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ అంతా మిక్స్ అవుతుంది మనకి, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది లోపల. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినంత లైక్ చేయండి.